ఈ ప్రాబ్లం కూడా వీడియోని పాస్ చేసుకుని ట్రై చేయండి, మీ మీద మీకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ట్రై చేసిన తర్వాత మళ్ళీ అగైన్ వీడియో ఆన్ చేసి మీరు చేసింది కరెక్టా కాదా చెక్ చేసుకోండి, ఓకేనా? సో ఏ గర్ల్ ఫేసింగ్ నార్త్, ఒక అమ్మాయి నార్త్ చూస్తుందంట. అలా చూస్తూ ఉండిపోలేదు, రొటేట్స్ 100 డిగ్రీ అని ఇవ్వటం బదులు ఇలా ఇచ్చారు, మళ్ళీ దానికి కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? 100 డిగ్రీ క్లాక్ వైజ్ అండ్ దెన్ 180 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, వాట్ ఈస్ ద న్యూ డైరెక్షన్ ఆఫ్ గర్ల్? ఇలా రొటేట్ అయిన తర్వాత ప్రజెంట్ ఏ డైరెక్షన్లో ఉంది అని దాని మీనింగ్. సో ఇప్పుడు ఏం చేయాలి? సప్రాక్ట్ చేయాలి. ఎందుకు సప్రాక్ట్ చేయాలి అండి? యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఉంటే సప్రాక్ట్ చేస్తాము. ఇప్పుడు రిజల్టెంట్కి ఏ డైరెక్షన్ పెట్టాలి? హయ్యెస్ట్ ఏముంది? 190 అంటే యాంటీ క్లాక్ వైజ్. సో రిజల్టెంట్కి డైరెక్షన్ ఏంటి? యాంటీ క్లాక్ వైజ్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇలా పెట్టేసి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇవి కరెక్ట్గా పెట్టుకోవాలి కదా. నార్త్ క్లాక్ వైజ్లోనే ఈస్ట్ ఉండాలి, 90 డిగ్రీస్ క్లాక్ వైజ్లో. ఇప్పుడు ఫస్ట్ చూస్తుంది ఏంటి? ఇనిషియల్గా నార్త్ చూస్తుంది. ఓకే, ఇప్పుడు నార్త్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇట్ అండి, ఓకేనా? అంటే ఫైనల్ డైరెక్షన్ ఏంటి? వెస్ట్. అంటే ఫైనల్ అంటే నౌ, నౌ ఏ డైరెక్షన్లో ఉంది? వెస్ట్. ఎంత ఈజీగా ఉన్నాయి ఏంటి మేడం అంటున్నారా? సమ్ ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జామ్లో ఇస్తారు, ఓకేనా?